హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. సో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైడ్రా కమిషన్ ఎంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుందో మీకే బాగా తెలుసు. నాకంటే మనం చూస్తున్నాం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ను కూడా ఒక్క రోజులో నేలమట్టం చేసేస్తుంది, డిమాలిషింగ్ చేసేస్తుంది. అయితే రీసెంట్ గా మన తెలంగాణలో వర్షాలు ఎక్కువ కావడంతో హైడ్రా కమిషన్ దూకుడు కొంచెం తగ్గింది. వర్షాలు తగ్గిన తర్వాత ఎవరైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఉన్నారో నిన్న వినాయక చవితి రోజున నానాక్రామ్ కూడా దగ్గరున్న రంగలాల్ కుంట దగ్గరకు వచ్చి పరిశీలించారు. అక్కడ సినిమా నటుడైన మురళీమోహన్ గారికి సంబంధించి ఒక బిల్డింగ్ ఏదో ఉంది, దాన్ని ఖచ్చితంగా ఖాళీ చేయాలి, ఒక 15 రోజుల్లో ఆయన నోటీసులు ఇచ్చారంటూ కూడా మనం ఒక వార్త అయితే చూసాం. అయితే దాని తర్వాత ఇది భగీరథ చెరువు, ఇది ఇదంతా కూడా కొంచెం రాళ్లతో ఉంది. ఇప్పుడు ఒకప్పుడు చెరువు అనుకుంటే మరి నాకైతే సరిగ్గా కనిపించట్లేదు. ఒకసారి మీరు విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీన్ని కూడా వచ్చి ఆయన పరిశీలించారంట. ఇది కొండల మధ్యలో ఉంది ఇక్కడ హైదరాబాద్లో, నానక్రమ కూడా ఇది కూడా. అయితే ఇక్కడ రంగనాథ్ గారికి చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఎవరి దగ్గర నుంచి? సామాన్య ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. రంగనాథ్ గారికి ఒక్కరికే కాదు, రేవంత్ రెడ్డి గారికి కూడా వస్తున్నాయి. ఫస్ట్ లో అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, ఇద్దరు కూడా. ఆయన సిన్సియర్ ఆఫీసర్, ఈయన చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు, మొత్తం వాటన్నిటిని కూడా కూల్చి చాలా మంచి పని చేస్తున్నారు, అంటే కబ్జా చేసి కట్టిన భూములు కూల్చేస్తున్నారని చెప్పేసి చాలా మంది కూడా మెచ్చుకున్నారు. ఇది చాలా కరెక్ట్ అని కూడా చెప్పారు. ఎవరైతే పొగిడారో ప్రజలు, వాళ్ళ ఇప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టినారు. ఎలా అంటే, రీసెంట్ గా ఈ హైడ్రా కమిషన్ బోరబండకు సంబంధించి అక్కడ సుల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చేసింది. ఈరోజు ఒక పెద్ద బిల్డింగ్ కూడా కూల్చేసింది, మనందరం కూడా విజువల్ చూసాం. ఆ బిల్డింగే కాకుండా బిల్డింగ్ పక్కన ఉన్న చిన్న చిన్న ఇల్లులు కూడా ఒకేసారి కూడా కూల్చేశారు. అయితే ఇక్కడ వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మీ అందరూ కూడా దాని గురించి వినే ఉంటారు. అయితే ఇక్కడ చాలా మంది అడిగేది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే రంగనాథ్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళిద్దరికి ఈ క్వశ్చన్ ఏంటంటే, దుర్గం చెరువులో చాలా మందికి కూడా నోటీసులు ఇచ్చారు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి కూడా నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అన్న ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి, ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 30 రోజులు టైం ఇచ్చారు, 30 రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పారు. అలాగే మనం చూసాం రీసెంట్గా రంగలాల కుంట దగ్గర మురళీమోహన్ గారికి 15 రోజుల్లో కూడా, జయబెరి సంస్థకి 15 రోజులు టైం ఇచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. మరి బోరబండలో ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అక్కడ ఉన్నది సామాన్య ప్రజల అంటే నాకు కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది. దుర్గం చెరువు తీసుకుంటే బాగా డెవలప్ అయిన ఏరియా, బోరబండ కాదనట్లేదు. బోరబండ ఏంటంటే ఒక బస్తీ, ఒక బస్తీ లాంటిది. నానక్రామ కూడా చూసుకుంటే మీకు తెలుసు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంత డెవలప్ అయిందో. మరి అక్కడ సామాన్య ప్రజల అని చెప్పేసి మీరు నోటీసులు ఇవ్వలేదా అని చెప్పేసి చాలా మంది కూడా ప్రశ్నించడం అడుగుతున్నారు. కానీ నాకేమనిపించిందంటే, సామాన్య ప్రజలైతే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఎందుకు ఉంటారు? సామాన్య ప్రజల పెద్ద పెద్ద 20 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్లు కట్టేది, వీళ్ళ నోటీసులు ఇస్తుంది ఆ పెద్ద పెద్ద బిల్డింగ్సే కదా. కాకపోతే ఈసారి ఏంటంటే అక్కడ చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్టే, అది కూడా కరెక్టే కాదనట్లే. దుర్గం చెరువు ఇష్యూ మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది, నోటీసులు ఇవ్వకుండా ఒకేసారి కూల్చేస్తే ఆ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది, వాళ్ళ పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు, చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మనం ఒక విషయం చెప్పడం జరిగింది. ఈరోజు అదే నిజమైంది, అదే జరిగింది. ఈరోజు బోరబండలో చూసుకున్న సిచ్యువేషన్ చూస్తే చాలా బాధ అనిపించింది. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 30 ఏళ్ళ నుంచి ఉంటా ఉంటున్నారు అక్కడ. మరి 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉంటున్నప్పుడు అది అసలు ఎవరమ్మారు వాళ్ళకి, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి అటువంటిది తెలుసుకోలేదు. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి వల్ల మంచి పని జరుగుతుంది కాదనట్లే, కానీ సామాన్యులకి చాలా ఇబ్బంది. అది ఎటువంటి నోటీసులు లేకుండా ఒక్కసారి కూల్చేస్తే, నోటీసులు ఇచ్చినా ఇబ్బంది. ఎలా అంటే 30 రోజులు టైం అంటే 30 రోజుల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎంతో కష్టం చేసుకుని ఊర్లో ఉన్న ఆ పొలాలు అమ్ముకుని ఇక్కడికి వచ్చి పోన్లే, మనం ఎలాగ ఇబ్బంది పడ్డాం, మన పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలని చెప్పేసి తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఒక స్థలం కొనుక్కొని దానిపైన ఇల్లు కట్టుకున్నారు, ఏదో డబ్బులు పో చేసుకుని దానిపైన ఇంకో స్టేర్ వేసుకున్నారు, దానిపైన ఇంకో స్టేర్ వేసుకున్నారు, అది రెంట్కి ఇచ్చుకున్నారు, ఆ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. కట్ చేస్తే హైడ్రా కమిషన్ వచ్చి అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫరింగ్ జోన్లో ఉంది, చెరువు దగ్గరలో ఉందని చెప్పేసి కూల్చేస్తున్నారు. మరి ఇది ఎలా న్యాయమో నాకైతే అర్థం కావట్లే, అంటే నాకు సారీ ప్రజలందరికీ కూడా అర్థం కావట్లే. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నే నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. నిజానికి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం అనేది నిజంగా చాలా తప్పనే చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం సామాన్య ప్రజలు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసింది, తెలంగాణలో తీవ్రమైన వర్షాలు, మరి ఈ వర్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ తలదాచుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి
రంగనాథ్ గారికి ఎందుకు అనిపించలేదో నాకు అనిపిస్తుంది. మొన్న అయితే బాగానే వ్యవహరించారు ఆయన. నిన్న కూడా వినాయక చవితి రోజున కూడా ఆయన వర్క్ చేయడం మనం చూసాం. చాలా సిన్సియర్ ఆఫీసర్, అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన గురించి చాలా మంది రాతలు కూడా రాశారు. కరెక్టే అనిపించింది, కానీ కట్ చేస్తే మరి ఈరోజు చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే దీని తర్వాత రంగనాథ్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి ఒక ఇష్యూ చెప్పడం జరిగారు. ఏదైతే కొత్తగా నిర్మాణంలో ఉందో దాన్ని మాత్రమే కూలుస్తా ఉన్నాం, మిగతా వాటిని మేము టచ్ చేయట్లేదు, నోటీసులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే కొత్తగా ఉన్న బిల్డింగ్స్ మాత్రమే, అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మాత్రమే కూలుస్తున్నారంట, మిగతా వాటిని టచ్ చేయట్లేదంట. కానీ మన అక్కడ ప్రజలు చూస్తుంటే మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అని చెప్తున్నారే, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళకి ఎవరో అమ్మే, ఆ అమ్మిన వ్యక్తి ఎవరో తెలీదు, మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలీదు, తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు కొనుక్కున్నారు, కొనుక్కుని మోసపోయారు. అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి కూడా సిద్ధపడిందంటే ఖచ్చితంగా వాళ్ళకి మోసమే జరిగింది. ఎవరో కబ్జా చేశారు, మరి అతను ఎవరో తెలీదు, కబ్జా చేశాడు, తక్కువ రేటుకి వీళ్ళకి అమ్మేసి ఉంటాడు, అమ్మేసి వీళ్ళు మోసపోయారు. అంటే చాలా మాత్రం కూడా ఈ హైడ్రా ఏదైతే కూల్చేస్తుందో చాలా వాటిల్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది ఎక్కువ. పాపం ఎవరో అమ్మేస్తున్నారు, వీళ్ళు కొనేసుకుంటున్నారు, వీళ్ళు మోసపోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా అంటే పూర్తిగా ఎవరైతే ఒక ఎంక్వైరీ చేస్తే బెటర్ అనిపిస్తుంది, ఎవరైతే ఏళ్ళ తరబడి 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి పర్మిషన్లు ఎవరిచ్చారో, వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కున్నారో, వాళ్ళకి అమ్మింది ఎవరో ఆ పూర్తి వివరణ తీసుకుని అప్పుడు నోటీసులు ఇస్తే బెటర్ నాకు అనిపించింది. అంటే ఒక ప్రజల వైపు నుంచి మాట్లాడాలంటే నేను ఈ రకంగా మాట్లాడతాను, వాళ్ళకి నోటీసులు ఇస్తే బెటర్ అనిపించింది. సో మీరేమంటారో మీరు కామెంట్స్ చేయండి, మీ కామెంట్స్ చాలా విలువైనవి. సో మీ కామెంట్స్ బేస్ చేసుకుని ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇది డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి ప్రశ్న, ప్రజల వైపు నుంచి ప్రజలు అడిగిన ప్రశ్న, నేను చాలా కామెంట్స్లో చూశాను, చాలామంది అడుగుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో వాటర్ నిలిచిపోతున్నందుకు చెరువులు బఫరింగ్ జోన్లో, ఎఫ్టీఎల్ జోన్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా కూలుస్తున్నారు, ఈ వాటర్ చెరువులోకి చేరుకుంటుంది, హైదరాబాద్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే సిటీ ఉందో, నేను అడిగిన కదా ఒక కామెంట్, ఇది ఒక కామెంట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు సిటీ ఉంది, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కానీ లేకపోతే చాలా స్టూడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా మరి ఒకప్పుడు అడవి కదా, మరి అడవి అంటే ఎవరో అమ్మ, మరి పర్యావరణ రక్షణ లేదా మీకు, ఆ చెట్లను కూడా మరి రక్షించాలి కదా, మరి చెట్లని చంపేసి మరి హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించారు కదా, అది కూడా తప్పే కదా, మరి ఆ వాటిని కూడా కూలుస్తారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక అతను కామెంట్ పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఏంటి చెట్లు అంటున్నాడు, చెరువులు ఎంత ముఖ్యమో, నీకు నీళ్ళు ఎంత ముఖ్యమో చెట్లు కూడా అంతే ముఖ్యం కదా, మరి చెట్లను కొట్టేసి మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మించారు కదా 40 ఏళ్ల క్రితం, మరి 50 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, ఇప్పటికీ చాలామంది కూడా నిర్మిస్తున్నారు కదా, మరి వాటి సంగతి ఏంటని చెప్పేసి ఒక అతను ప్రశ్నించాడు. నిజంగా ఈ ప్రశ్న ఒక ఆలోచన చేయాల్సిన ప్రశ్నే. సో ఖచ్చితంగా దీని గురించి కూడా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. మొత్తానికి ఈ హైడ్రా కమిషన్ దూకుడు పెంచింది, కాకపోతే ఈ దూకుల్లో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం కాదా, మీరేమంటారు?